ద లార్డ్. పెందలకడ కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ మాసమంతయు దేవుడు మనలను కాపాడునుగాక. ఈ దినము దేవుడిచ్చిన కృపావార్త 121వ కీర్తన మొదటి వచనము. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు. అవును, మనము కష్టములలో, కన్నీళ్లలో, వ్యాధులలో, బాధలలో ఉన్నప్పుడు మనకు సహాయం ఎక్కడ నుండి దొరుకుతుంది అని దిగులు పడుతూ, వేదన చెందుతూ, బాధపడుతూ, మరి అనేక వైపులకు చూస్తూ ఎవరు మనకు సహాయం చేస్తారా అని ఎదురు చూస్తున్నామేమో. అలాంటి పరిస్థితులలో మనమున్నప్పుడు మనకు సహాయకుడు యెహోవా దేవుడే. కొండల తట్టు అంటే కొండలపైన దేవుడు ఎప్పుడూ ఉంటాడు అని ఇశ్రాయేలీయులు నమ్మేవాళ్ళు. మరి ఆ కొండల వైపు కన్నులెత్తి చూస్తే మనకు తప్పకుండా సహాయం దొరుకుతుందని. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవాయే నాకు, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు. నిజమే, ఆయన ఎంత గొప్ప దేవుడంటే ఆయన భూమిని, ఆకాశమును సృజించాడు. ఈ సృష్టి జాలం అంతటినీ సృజించాడు, మనలను సృజించాడు. ఎంతో గొప్ప దేవుడై ఉంటున్నాడు, శక్తిగల దేవుడై ఉంటున్నాడు, సామర్థ్యం కలిగిన దేవుడై ఉంటున్నాడు, సర్వాధికారములు కలిగిన దేవుడై ఉంటున్నాడు, సర్వశక్తిమంతుడైన దేవుడై ఉంటున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదని నిరూపించుకున్నటువంటి గొప్ప దేవుడు ఆయన. అలాంటి దేవుడు మనకు సహాయం చేయడానికి ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు. కనుక మనము ఆయన వైపు మాత్రమే కన్నులెత్తి చూసినట్లయితే మనకు తప్పకుండా సహాయము దొరుకుతుంది. మన కష్టములు, మన ఇబ్బందులు సమస్తము కూడా మనం ఆయనకు తెలుపుకోగలిగితే ఆయన తప్పకుండా మనకు సహాయపడతాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు, కాపాడే దేవుడో ఈ కీర్తన అంతట్లో రాయబడి ఉంది. ఆయన మన పాదము తొట్టిల్నియడు, మనల్ని కాపాడే ఆ దేవుడు కొనకొడు, నిద్రపోడు. ఎంత గొప్ప దేవుడు కదా. మనము అస్సలు మన పాదాలని తొట్టిల్నియడం కూడా ఆయనకి ఇష్టం లేదు. మనల్ని ఎంతో జాగ్రత్తగా కాపాడాలనుకుని ఆయన తన దూతలకు మన మార్గంలన్నింటిలో మనల్ని కాపాడడానికి అప్పగిస్తాడంట. అందుకే మన దూతలు, మన కొరకై ఏర్పాటు చేయబడిన దూతలు మన పాదములకు రాయి తగులకుండా మనల్ని ఎత్తి పట్టుకుంటారు అని 91వ కీర్తనలో కూడా వ్రాయబడి ఉన్నది. ఆ విధంగా దూతల చేత మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతున్న దేవుడు ఆయన. కనుక ఆయన మనల్ని నిత్యము కాపాడుతూ ఉంటాడు. అంతేకాదు ఆయన మనల్ని ఎంతగా కాపాడుతాడంటే కొనకడు, నిద్రపోడు. ఎప్పుడైనా మనము అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నప్పుడు మన ప్రక్కన మనల్ని చూసుకునే వాళ్ళు అలాగే ఉంటారు. ఎంత జాగ్రత్తగా కంటికి నిద్ర కూడా రాకుండా మేలుకొని ఒకవేళ సెలైన్ పెట్టి ఉంటే ఆ సెలైన్ ఒకవేళ ఏమైనా లీక్ అవుతుందేమో, లేకపోతే వాపు వస్తుందేమో, లేకపోతే టైం అయిపోతే కష్టము అని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అదేవిధంగా దేవుడు అంతకంటే గొప్పగా మనల్ని ఎంతో ప్రేమగా కొనకకుండా, నిద్రపోకుండా మనలను కాపాడుతూ నిత్యము మనల్ని ఎంతగానో జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేటువంటి దేవుడు. కనుక మనము పూర్తిగా ఆయనపై విశ్వాసం ఉంచి మనము జీవించగలము. మన సొంత వారైనా కూడా ఒకవేళ ఎప్పుడైనా నిర్లక్ష్యం చేస్తారేమో, లేకపోతే పొరపాటు పడతారేమో, కానీ ఆ దేవుడు మాత్రము ఎప్పుడూ కూడా పొరపాటు పడడు. ఆయన ఎప్పుడూ సమయానికి తగిన సమయంలో మనకు సహాయం చేసినటువంటి దేవుడు. ఆయన ఎప్పుడూ నిక్కచ్చైనటువంటి సమయాన్ని పాటించే దేవుడు. మనకు కరెక్ట్ సమయంలో, తగిన సమయంలో ఆయన సహాయం చేస్తాడు. శత్రుకు మెషకు అభిజ్ఞగోలు అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు పడవేయబడకుండా వారిని ఆపలేదు, కానీ ఆ పడవేయబడిన తర్వాత వారితో ఉండి అస్సలు అగ్ని వారిని తాకకుండా, అగ్ని జ్వాలలు వారిని కాల్చకుండా వారిని కాపాడి క్షేమంగా బయటికి తీసుకొచ్చిన దేవుడు ఆయన. ఎంతో గొప్ప దేవుడు, సింహముల నోళ్లను మూయించినటువంటి దేవుడు. అంత గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులము. ఆ దేవునిపై మనం ఆధారపడి ఉంటే మనం ఎప్పుడు కూడా చింతించవలసిన పని లేదు. మరొక ఆయన ఇంకా ఏం చెప్తున్నాడంటే, పగలి ఎండ దెబ్బ కూడా మనకు తగలనివ్వకుండా, రాత్రి వెన్నెల దెబ్బ కూడా తగలనివ్వకుండా కాపాడుతాడు. ఎండ దెబ్బ అంటే మనకు తెలుసు, మనము
ఎండ దెబ్బకు గురి అయినప్పుడు చాలా బాధపడతాము. అలాగే రాత్రి వెన్నెల దెబ్బ అంటే కూడా భయంకరమైనటువంటి మానసిక రుగ్మతలు వస్తాయి. అలాంటి బాధల నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. కనుక ఆయన యొక్క కాపుదల మనకు ఎంతో ధైర్యంను ఇస్తుంది. ఏ అపాయంను రాకుండా ఆయన మనలను కాపాడుతాడు. అంతేకాదు మన ప్రాణమును కూడా ఆయన కాపాడే దేవుడు అంటున్నాడు. ఎల్లప్పుడూ మనకు ఎలాంటి నష్టం కలగకుండా ఈ లోకంలో మన సమయం అయిపోయే వరకు కూడా ఆయన మనకు ఎలాంటి కష్టం రానివ్వకుండా కాపాడుతూ ఉంటాడు. మన పట్ల ఆయనకున్నటువంటి ప్రణాళికను నెరవేర్చే వరకు కూడా ఆయన మనల్ని నిత్యము కాపాడే దేవుడు అంటున్నాడు. మనం చేయవలసిందల్లా ఆయన వైపు చూడడం, ఆయన వైపు మన హృదయాన్ని ఎత్తుకోవడం, ఆయనను నమ్మి ఆయన పైన పూర్తిగా ఆధారపడడం. ఆ విధంగా చేసినట్లయితే తప్పకుండా ఆయన మనలను కాపాడే దేవుడు అంటున్నాడు. ఆయన మన ప్రాణంను కాపాడుతాడు, నిరంతరము మన రాకపోకలందు మనకు తోడుగా ఉంటాడు. ఈ కీర్తనను యాత్ర కీర్తన అంటారు. ఎందుకంటే వారు ఇశ్రాయేలీయులు దేవునిని ఆరాధించడానికి చేసే యాత్రలో పాడుకునే పాట ఇది. దేవుడు మనలను కూడా మన జీవన యాత్రలో మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు. మన అనుదిన ప్రయాణాలలో మనల్ని కాపాడుతాడు. మన జీవన యాత్రలో మన జీవితకాలం అంతటిలో మన ప్రయాణమంతటిలో కూడా ఆయన మనలను కాపాడుతూ ఉంటాడు. మనకు ఏమి కావాలనో ఆయనకు తెలుసు. మన నిత్య కృత్యములు ఆయనకు తెలుసు. మన నోటికి మాట రాకముందే మన హృదయము ఆయన ఎరిగి ఉంటున్నాడు. మన హృదయాంతరంగములను పరిశోధించే దేవుడు ఆయన. మనకేమి కావాలని ఆయనకు తెలుసును గనక ఆయన సమస్తము మనకు సమకూర్చి నడిపించే దేవుడు అంటున్నాడు. మన రాకపోకలేందు మనల్ని కాపాడే దేవుడు, నిరంతరము మనకు తోడుగా ఉండి మన ప్రాణంను కూడా కాపాడే దేవుడు. ఇంత గొప్ప దేవుడు మనకున్నందుకు మనం ఎంతగానో దేవుణ్ణి స్తుతించాలి. దేవుడిచ్చిన కృపావర్తను బట్టి దేవునికి వందనములు. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నిత్యము స్థుతి నొందదగిన దేవ, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మా ప్రభ, ఈ దినము నీవు ఇచ్చినటువంటి ఈ కృపావార్తను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు. అవును ప్రభ, కొండల తట్టు మా కన్నులు ఎత్తుచున్నాము. మా కష్టములలో, మా కన్నీళ్లలో, మా దుఃఖంలో, మా బాధలో, మా వేదనలో, సమస్తములో నీ సన్నిధిలో అడుగుతుంటున్నాము. నీ వైపే కన్నులు ఎత్తి చూస్తున్నాము తండ్రి. మా ఎంతమంది నాయన మరి అనేకమైన సమస్యలతో బాధపడుతున్నారు ప్రభ. అప్పుల బాధలో ఉన్నటువంటి వారు, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు, సంతానం లేక బాధపడేవారు తండ్రి, వివాహములు కాక బాధపడేవారు ప్రతి ఒక్కరు కూడా నీ వైపు చూస్తున్నారు నాయన తండ్రి. మీరు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, సహాయం చేసే దేవుడు కనుక నీ వైపే మేము చూస్తున్నాము ప్రభా. మా హృదయాంతరంగంలో ఎరిగిన దేవానికి స్తోత్రములు తండ్రి. మేము నీ వైపే చూస్తున్నాం కనుక మమ్మల్ని మీరు దృష్టించి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా ప్రభ, మేము నిన్ను తప్ప ఇంకెవరిని పూజించటం లేదు తండ్రి. నీ పైననే ఆధారపడి ఉన్నాము. మాకు సహాయం చేయండి తండ్రి, మాతో ఉండండి ప్రభ తండ్రి. నిత్యము కునుకక నిద్రపోక మమ్మల్ని కాపాడుతున్న దేవ, నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మాకున్న కష్టములు, మాకున్న సమస్యలన్నీ కూడా నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాము. ప్రతి సమస్యను కూడా తీర్చగల శక్తిమంతుడు నీవై ఉంటున్నందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభ. దేవ, ఈ పెందలకడ మమ్మలను సజీవులుగా ఉంచి నిన్ను ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించారు ప్రభ, నీకు వందనములు తండ్రి. మా పైని పరిశుద్ధాత్మను కుమ్మరించుము తండ్రి. మా అపరాధములను క్షమించుము. ఇతరులు మేడగా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము దేవ. నీవు మరి మమ్మలను మా ప్రార్థనలను అంగీకరించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఈ ఉదయకాలంన ఎంతమంది అయితేనైనా మరి తమ తమ పనులకు వెళ్తున్నారో వారిని అందరినీ కూడా దీవించి వారిని క్షేమంగా వారి పనులకు చేర్చండి. వారి ప్రయాణంలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు కూడా నాయన నీకు మహిమార్థంగా జీవించగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. విద్యార్థులను దీవించండి తండ్రి. వారికి అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి.
ప్రభా, మంచి జ్ఞానం అనుగ్రహించండి, ఉన్నత స్థితికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము. సాతాను ఉచ్చులలో పడకుండా నాయనా వారిని కాపాడుము తండ్రి. అవును తండ్రి, నీవు కొనుక్కవు నిద్రపోవు నాయన. ఆ బిడ్డలను మీరు కాపాడుతున్న దేవుడు నీవైనందుకు మీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. వివాహ ప్రయత్నములు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు కాపాడి మరి వారికి తప్పకుండా సహాయపడుతున్నారని నమ్ముతున్నాం ప్రభా. నీకే స్తోత్రములు తండ్రి. నూతన కార్యములు ప్రారంభిస్తున్న వారికి విజయం అనుగ్రహించండి. నేడు ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తోడుగా ఉండండి తండ్రి. తప్పకుండా వారికి విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా. మరి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. మా తండ్రి గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి, వారికి శిశువు ఆరోగ్యకరంగా ఉండినట్లుగా సహాయం చేయండి తండ్రి. ఎంతమంది అయితే ప్రభా తమ తమ ఇండ్లలో ప్రభా తమకున్న కష్టములను నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నారో వారందరినీ ప్రభా మీరు మరి జ్ఞాపకం ఉంచుకొని వారి హృదయ రోదనను విని తండ్రి వారికి తప్పకుండా సహాయం చేస్తారని నమ్ముతున్నాము. అప్పుల బాధలో ఉంటున్నారు తండ్రి ప్రభా, ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యల్లో ఉంటున్నారు నాయన, వారికి సహాయం చేయండి. ఎంతమందికి ఏవో ఫండ్స్ రావాల్సి ఉన్నది, ఏ శ్రమంలో విడుదల కలుగునుగాక ప్రభా. దేవానికి స్తోత్రములు తండ్రి. మరి సంతానం కొరకు బాధపడుతున్న వారిని, ఎదురు చూస్తున్న వారిని దర్శించి తప్పకుండా వారికి సంతానం అనుగ్రహించండి మా ప్రభా. వృద్ధులను, చిన్నారులను ఆశీర్వదించండి, వారికి క్షేమమును, భద్రతను అనుగ్రహించండి మా ప్రభా. నీవెంతో గొప్ప దేవుడవు తండ్రి, మరి మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి దేవుడవు. మా పట్ల నీ యొక్క కృప చూపించండి. సాతాను కాడి నుంచి నాయన ఎంతమంది అయితే మరి కాడి కట్ల వల్ల నాయన బందీలే ప్రభా, మరి భయంకరమైనటువంటి అలవాట్లకు, దురలవాట్లకు బానిసలై బాధపడుతున్నారు, వారిని అందరినీ కనికరించి వారికి విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాము. రక్షణ లేని ప్రతి ఒక్కరిని నీ వైపుకు తీసుకురండి ప్రభా. ఎంతోమంది సేవకులు పనిచేస్తున్నారు నాయన, వారి ద్వారా అనేకులు రక్షణ పొందుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. కుటుంబములలో ఐక్యతను అనుగ్రహించండి తండ్రి. మరి వారి మధ్య సఖ్యతను అనుగ్రహించండి, మనస్పర్ధలు తొలగించండి, విడిపోయిన వారిని కలపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కుటుంబములలో సంతోషం అనుగ్రహించండి, సమాధానం అనుగ్రహించండి తండ్రి. దేవానికి వందనములు ప్రభా. మా తండ్రి మా మరవులు ఆలకిస్తున్నందుకు వందనములు. ప్రపంచంలో శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి. కరువు కాటకాలను తీసివేయండి, ఆర్థిక మాంద్యం నుంచి మరి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యుద్ధ వాతావరణం తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మా దేశమును, రాష్ట్రమును పరిపాలిస్తున్న పరిపాలకులను, అధికారులను, ఉద్యోగులను ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీలతో పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా. నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించుము తండ్రి. ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాము దేవా. మా ప్రభా తండ్రి, సైనికులను అందరినీ ఆశీర్వదించండి, వారికి కావాల్సిన మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, వారి కుటుంబ సభ్యులను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మమ్మల్ని అందరినీ కూడా నీ రక్త ప్రోక్షణకు అప్పగించుకుంటున్నాం. మా శరీర భాగాలన్నీ రక్త ప్రోక్షణకు అప్పగించుకుంటున్నాం. మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, అనారోగ్యం అంతటినీ తొలగించండి, మమ్మల్ని నీ సేవ కొరకు వాడుకోనమని ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ దేశమును మరి ఇంకా యెరూషలేమును జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి, వారి నగరులలో క్షేమమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా ప్రభా, రెండవ రాకట సమీపంగా ఉండగానైనా మేమందరము సిద్ధపడి ఉండడానికి సహాయం చేయండి. మా ఒక్కొక్కరి కుటుంబములలో మా ప్రియులందరూ కూడా నాయన నిన్ను నమ్మి నీ బిడ్డలుగా జీవిస్తూ అందరము కూడా కలిసి నాయన మేము సిద్ధంగా ఉండడానికి, ప్రభా రెండవ రాకడలో ఎత్తబడే వాళ్ళంగా మేము ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, మరి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని, ప్రతి ఒక్కరిని లేవనెత్తి వారికి అందరికీ స్వస్థత అనుగ్రహించండి ప్రభా తండ్రి. ఈ దినం ఎంతమంది అయితే అనేకమైన ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నారో వారికి అందరికీ కూడా మరి తప్పకుండా చక్కగా
బాగా జరిగి నాయనా క్షేమంగా వారు బయటికి రాగలుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. లేవా మా ప్రభు, నేడు బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మా ప్రభు, నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. వారికున్న అవసరతను తీర్చండి, కొరతలను తీర్చండి తండ్రి. ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారికి అందరికీ కూడా నీ యొక్క దీవెనలు అనుగ్రహించున్నాయన. మా తండ్రి, వారికున్న సమస్యలను కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాము. మా కొరకు ఎంతమంది ప్రార్థిస్తున్నారో, మేము మా ప్రార్థనలు ఎంతమందికి అవసరమున్నాయి వారందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇంతవరకు మా ప్రార్థనలన్నీ విని అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఈ దినం ఇచ్చిన ఆ వార్తను ప్రభా కృపా వార్త తండ్రి, కొండల తట్టు నా కన్నులు వచ్చిన నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చినో, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశం సృజించినవాడు, ఆయన నీ పాదం తొట్టిలనియడన్న ఆ గొప్ప వాగ్దానమును తండ్రి మా జీవితంలో నెరవేర్చి మాకు సంతోషము సమాధానం కలుగజేయమని ఈ ప్రార్థన మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.